గౌన్ కావాలా? కావాలా? వేసుకుంటావా? మరి ఇదిగో ఆ బట్టల మీద వేసేసుకో. హాయ్ అండి, ఈ పాప ఎవరు అనుకుంటున్నారా? మా బాణమ్మాయి వాళ్ళ పాప. వాళ్ళ మమ్మీని ఏదోటి కొనమని అడుగుతుంది. ఆ రోజు ఎందుకో గౌన్ కొనమని అడిగిందండి. సరే, నేను ఎటు వీడియోస్ తీస్తున్నాను. చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, అక్క నువ్వు బ్లౌజులు కుడుతున్నా, బ్లౌజులు మిగిలిపోయిన క్లాత్తో ఇలా రకరకాల బ్యాగ్స్ కుట్టే అందరికీ పంచక్క అంటున్నారు. కానీ బ్యాగ్స్ ఎవరు తీసుకుంటారండి? ఇలాంటి గౌన్లు అయితే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తీసుకుంటారని నాకైతే మీరిచ్చిన ఐడియాతో నాకు నిజం అనిపించింది. అందుకనే వెంటనే ఆ పాపకు ఒక మంచి గౌన్ కుట్టాలని చెప్పేసి ఒక బ్లౌజ్ పీసు ఇంట్లో ఉందండి, పాతది, అది తీసి బయటికి గౌన్ అయితే కుట్టేశాను. ఇది నేను పక్కన పెట్టానండి ఈ బ్లౌజ్ పీసు. ఇది ఒక మీటర్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ మీటర్ క్లాత్తోనే ఒక మంచి బ్లౌజ్ అయితే కుడతాను. ఇప్పుడు ఆ పాపకు వచ్చేసి కరెక్ట్గా 8 ఏళ్ళంట. 8 ఏళ్ళ పాపకి ఎంత మెజర్మెంట్ తీసుకోవాలి అంటే, ఇక్కడ ఈ క్లాత్ని నేను 4 మడతల మీద ఫోల్డ్ చేసి పెడుతున్నాను. పొడవు వచ్చేసి కరెక్ట్గా 13 ఇంచెస్ తీసుకుంటున్నాను. 8 ఇంచెస్ పొడవు అయితే తీసుకున్నాను. ఇది 4 మడతల మీద ఉంది, చూసారు కదా? అంటే మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు వచ్చేస్తాయి. ఆ తర్వాత నడుము లూజ్ వచ్చేసి 8 తీసుకున్నాను. అంటే మనం డాట్స్ వేసుకుంటాం కదా, అందుకని 8 అనేది ఉండాలి. షోల్డర్ ఏమో 4.5, భుజం మీద పట్టి 2.5, నెక్ లోత్ వచ్చేసి 4, చంగ లోత్ వచ్చేసి 4.5. ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాను. చేసిన తర్వాత బాడీ రౌండ్ వచ్చేసి 8 ఇంచెస్, ఖర్చు 2 ఇంచెస్. 2 ఇంచెస్ పెట్టాల్సిన అవసరం లేదండి, క్లాత్ ఉంది కదా అని పెట్టేశాను. మీరైతే అంత తీసుకోవద్దు. కొద్దిగా లూజ్గానే కుడుతున్నానండి, ఇది కాటన్ డ్రెస్ కదా, కాటన్ గౌన్ కదా, ఫ్రీగా ఉంటేనే బాగుంటుంది. మామూలుగా అయితే బాడీ లూజ్ వచ్చేసి 8.5 అయితే సరిపోతుంది. నడుము దగ్గర డాట్స్ వేస్తాను, అందుకే ఇంత కొలత అయితే తీసుకున్నానమాట. ఇక్కడైతే ఇలా కట్ చేసేస్తున్నాను, చూసారు కదా? ఫ్రంట్లు పైన అలాగే వెనక ముందు పార్ట్స్ అయితే వచ్చేసినాయి. ఆ తర్వాత మిగిలిన ఈ క్లాత్ పొడవు ఎంత ఉందో ఒకసారి మార్కింగ్ చూసుకుందాము. దీన్ని పొడవుగా కన్నా అడ్డంగా అయితే మనకి లెంత్ అనేది సరిపోతుంది. 21 ఉందండి పొడవు, 21 ఉంది, అంత అవసరం లేదు. ఇక్కడ నేను 5 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని కట్ చేసి ఇటు అడ్డానికి జాయిన్ చేస్తాను. కట్ చేశాను కదా, ఇప్పుడు దీన్ని పొడవుగా కాకుండా అడ్డంగా ఇలా ఫస్ట్ 2 పీసెస్ వచ్చినాయి కదా, ఇప్పుడు కట్ చేసిన ఆ పీస్ని వీడియోలో చూపించినట్టు ఈ ప్లేస్లో జాయిన్ చేస్తాను. ఇదిగోండి ఈ పీస్ని ఇలా జాయిన్ చేస్తాను. ఈ మిగిలిన క్లాత్ని నెక్ ఎంత పొడవు వచ్చిందో చూసుకోండి, కరెక్ట్ ఇక్కడ దాకా వచ్చింది కదా, ఇక్కడికి కట్ చేసేసి ఆ మిగిలిన క్లాత్ని హ్యాండ్స్కి అయితే వాడతానండి. ఆ మిగిలిన క్లాత్ని పక్కన పెట్టేయండి. ఇట్లా ఇప్పుడు జాయిన్ చేసేద్దాం. అలా అయితే జాయిన్ చేసేసాను, ఇక్కడ చేసేసాం కదా. తర్వాత ఈ 2 పీసెస్ ఉన్నాయి కదా, వీటిని కూడా, అంటే మనం ఇందాక 2 పీసెస్ జాయిన్ చేసుకోలేదు, ఇప్పుడు జాయిన్ చేసేస్తున్నాను. ఇలా జాయిన్ చేసేసుకుందాము, అప్పుడు 2 పీసెస్ ఒకటే అయిపోతుంది. ఇక్కడైతే జాయిన్ చేసేసాను, ఇదిగోండి ఇక్కడ జాయిన్ చేసేసాను, చూసారు కదా? ఒకటే క్లాత్ ఎంత పెద్దది వచ్చిందో. మనకి నడుము దగ్గర కుచ్చుళ్ళు పెట్టుకోవడానికి చాలా క్లాత్ వస్తుందన్నమాట ఇలా కనుక మనం ముక్కని జాయిన్ చేసుకుంటే. ఆ తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేద్దాం, పైన పాట కుట్టుకుందాము. అసలు ఇది ఎంత పొడవు ఉందో చూద్దామండి. కరెక్ట్గా 16.5 ఇంచెస్ పొడవు ఉంది. అంటే మనం ఖర్చులన్నీ పోను మనకి 14.5 దాకా వస్తుంది పొడవు. తర్వాత ఈ 2 కలిపితే మనకి ఎంత వచ్చిందో కూడా అది కూడా చూసుకోవాలి. దాన్ని బట్టి కుచ్చుళ్ళు అనేది పెట్టుకోవాలన్నమాట. కుచ్చులు అనేది నడుము దగ్గర కుచ్చులు అనేది పెట్టుకోవాలి. ఇక్కడ ఫోల్డింగ్ మీద ఉంది కదా క్లాత్, కరెక్ట్గా 30 ఇంచులు ఉందంటే మొత్తం కలిపి 60 ఇంచులు వచ్చిందనమాట. కుచ్చు బాగా వస్తుంది ఇలా కనుక మనం క్లాత్ అనేది రెడీ పెట్టుకుంటే. ఆ తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ని కుట్టేద్దాము. మనం ఇందాక ఫ్రంట్ బ్యాక్ ఒకే నెక్ అయితే కట్ చేసాం, కానీ ఒక పార్ట్ తీసేసేయండి. ఒక పార్ట్కి మాత్రమే
కొద్దిగా నెక్ అనేది లోతు దించుకోండి. ఎందుకంటే ఈ గౌన్కి ఉక్సులు అనేది ఏమీ పెట్టడం లేదు, మనకి పైనుంచి వేసుకునే గౌన్ కాబట్టి నెక్ కొద్దిగా కిందకు ఉంటే, ఇది చిన్నపిల్లలదే కాబట్టి ప్రాబ్లం లేదు, సమ్మర్ గౌన్ కదా కాటన్, అందుకని కొద్దిగా నెక్ని పెంచుకుందాం. భుజాల దగ్గర కట్ చేయొద్దు, కేవలం నెక్ లోతు మాత్రమే పెంచండి. పెంచిన తర్వాత వీడియోలో చూపించినట్టు ఇలా లైనింగ్ జాయిన్ చేయండి రెండిటికీను. నేను రెడ్ కలర్ లైనింగ్ క్లాత్ని తీసుకొని వీడియోలో చూపించినట్టు ఇదిగోండి ఇట్లా పెట్టి ఇలా రౌండ్గా కుట్టేసేస్తాను. కుట్టి క్లాత్ అనేది అటువైపు తిప్పేస్తాను. కుట్టేసాను ఫస్ట్, లోపల క్లాత్ని కట్ చేసేసి అటువైపు తిప్పేస్తాను. నెక్ ఫినిషింగ్ అయితే అయిపోతుంది. ఇక్కడైతే నెక్ అయితే కట్ చేసేసాను. ఇప్పుడు ఈ లైనింగ్ని అటు సైడ్కి తిప్పి పై కుట్టు కూడా వేయాలి. మనం ఏదైనా ఇలాంటి చిన్న చిన్న హెల్ప్ చేస్తే మనకి చాలా ఆనందంగా ఉంటుంది. పెద్ద పెద్ద హెల్ప్స్ అయితే మనం చేయలేము, మిడిల్ క్లాస్ వాళ్ళం కదా. ఇలా చిన్న చిన్న మనకి తగిన ఏమైనా హెల్ప్ చేస్తుంటే ఎంతో మనసుకు తృప్తిగా అనిపిస్తుందండి. నాకైతే చాలా అనిపించింది, ఎందుకంటే ఈ గౌన్ వేసుకోకనే మా పని అమ్మాయోళ్ళమ్మ అసలు గౌన్ పట్టుకొనే కూర్చుంది, వదలన కూడా వదలలేదు ఎక్కడ కూడా. వాళ్ళ అమ్మతో పాటు తను కూడా వెళ్ళి దాకా కూడా అసలు ఈ గౌన్ వదలలేదు. మళ్ళీ నేను ఎక్కడ తీసేసుకుంటానో ఆ పిల్ల భయం. తర్వాత రెండింటికి పై కుట్లు కూడా వేసేసాను, నెక్ తిప్పేసేసి లైన్ క్లాత్ పై కుట్టు కూడా వేసాను. తర్వాత భుజాలు జాయిన్ చేద్దాము. కానీ ఈ క్రెడిట్ అంతా మీకేనండి. చాలాసార్లు నేను రీయూస్ ఐడియాస్ చేసేటప్పుడు సబ్స్క్రైబర్స్ చెప్తూ ఉంటారు, అక్క ఇలా కుట్టి అన్నీ ఇలా చేసే కన్నా ఎవరికైనా ఇవ్వచ్చు కదా, ఎవరికైనా ఇవ్వచ్చు కదా అని అంటుంటారు. అలాంటప్పుడు నేను ఎవరికి ఇస్తాను, ఎవరికి ఇవ్వాలి, మనం కుట్టేదా మహా అయితే 1-2, ఈ 1-2 ఎవరికి ఇవ్వాలా అని అనుకుంటుంటే మా అనుకోకుండా మా పనమ్మాయి వాళ్ళ అమ్మాయి గౌన్ కావాలి అంటాం. నాకు ఎంత హ్యాపీ అనిపించింది. ఇంకా నేను ఇంట్లో పాత క్లాత్లన్నీ తీసేస్తే ఈ క్లాత్ అనేది దొరికింది. దానికి కూడా ఈ క్లాత్ కలర్ అయితే బాగా నచ్చేస్తుంది అనమాట. ఇంకా వెంటనే బ్లౌజ్ ఈ బ్లౌజ్తో గౌన్ అయితే కుట్టడం స్టార్ట్ చేసేసాను. అదైతే నా పక్కనే ఉండి చూస్తూ ఉంది నేను ఎలా గౌన్ కుడుతున్నానా ఏంటా అని. ఇందాక మిగిలిన క్లాత్ ఉందని చెప్పాను కదా, దాన్ని ఇలా జాయిన్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్నాను అనమాట. దీంతో హ్యాండ్స్ అయితే కుట్టేస్తాను కుచ్చులు పెట్టుకొని. ఇలా పొడుగ్గా క్లాత్ తీసుకున్నాను కదా, దాన్ని ఇలా ఫోల్డ్ చేసేసి కుచ్చుల్లాగా పెట్టేసి కుట్టేస్తాను. ఈ గౌన్ కుట్టడం చాలా ఈజీ అండి, కేవలం 10-10 నిమిషాల్లో గౌన్ అనేది రెడీ అయిపోతుంది. భుజం మీదకి వచ్చేసరికి ఒక 5-6 కుచ్చులు పెట్టుకోండి చాలు, మనకి కరెక్ట్గా చేతి మీద ఆ కుచ్చులు అనేది ఉంటాయి కాబట్టి గౌన్ చాలా బాగుంటుంది. తర్వాత మనమైతే కుచ్చులు అయితే పెట్టుకున్నాం కదా, దీనిపైన కూడా ఒక కుట్టు వేసేసేయాలి ఇలా పైకి ఇలా అని. మళ్ళీ ఇంకొక కుట్టు వేయండి. ఇక్కడైతే హ్యాండ్ అయితే ఇదిగోండి ఇలా కుట్టేసాం. తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ కూడా కుట్టేసాం, రెండు చేతులు కుట్టేసి సైడ్ జాయింట్స్ కూడా చేసేసాం. ఆ తర్వాత నడుము దగ్గర ఇలా మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ పైన డాట్స్ అయితే కుట్టుకోండి వీడియోలో చూపించినట్టు. తర్వాత డాట్స్ అనేది మార్కింగ్ చేసాం కదా, ఇప్పుడు ఆ డాట్స్ పైన కూడా నేను ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ నుండి రెండు వైపులా డాట్స్ అయితే మార్కింగ్ చేసేసాను. ఇప్పుడు ఈ నడుము దగ్గర డాట్స్ వేసేసాను, క్లియర్ కనపడుతుంది కదా. ఆ తర్వాత ఈ క్లాత్ ఉంది కదా, దీన్ని ఇలా జాయింట్ కూడా చేసేసాను. ఇదిగోండి ఇలా ఎక్కడ కూడా ఓపెన్ చేయకుండా జాయింట్ చేసేసి ఇప్పుడు ఈ నడుము ప్లేస్ అలాగే ఈ రెండింటిని ఇలా కలుపుకోవాలి. వీడియోలో చూపించినట్టు ఆ కుట్టు అంటే సైడ్ కుట్లు ఉంటాయి కదా జాయింట్ కుట్లు, అవి ఇవి కలిసేలాగా స్టార్ట్ చేసుకోవాలి. ఇదిగోండి ఈ కుట్టు రెండు సైడ్స్ అన్నమాట, దీని సైడ్ దాని సైడ్ ఇలా కలిసేలాగా పెట్టుకొని కరెక్ట్గా నేనైతే 1.5 ఇంచ్కి ఒక్కొక్క కుచ్చు పెట్టుకుంటూ వచ్చాను. స్టార్టింగ్ కొద్దిగా కుట్టున్నాను, ఒక కుట్టు వేసి ఇప్పుడు 1.5 ఇంచ్కి కుచ్చు పెట్టుకుంటూ
మొత్తం రౌండ్ అయితే పెట్టేస్తాను. ఇలా మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేయగానే ఎప్పుడెప్పుడు రెడీ అయిపోతుందా అని ఎదురు చూస్తుంది కదా మా పని అమ్మాయి వాళ్ళ అమ్మాయి. ఇంకా అయిపోయింది అనగానే ముందక్క ఇవ్వు ఆంటీ ఇవ్వు వేసేసుకుంటానని చెప్పి తీసేసుకొని ఇదిగోండి ఇలా వేసేసుకుంటుంది కూడా. బట్టలు తీసి చక్కగా వేసుకోవాలంటే కాదు, ముందు నాకు అర్జెంటుగా నేను వేసేసుకోవాలని చెప్పి ఆ డ్రెస్ మీదే వేసేసుకుంది. దానికైతే అది ఎంత ఆనందంగా ఉందంటే గౌన్ ఇచ్చి ఇవ్వగానే టపటప వేసేసుకుంది. అసలు చేతి పని చేస్తాను ఇవ్వవే అంటే ఆహా ముందు వేసేసుకుంటాను ఆంటీ అని చెప్పి గబగబా తీసేసుకొని వేసేసుకుంది. డ్రెస్ అయితే దానికైతే బాగా నచ్చింది అన్నమాట. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.